Right, super. Can you take Ben kata? Right. Tape keeper ilna, tape keeper ilna, correct ga. Wickets gan bhi ala. Good one, money. అట్లుంటే అందులో గుచ్చొచ్చు చెయ్యొచ్చు కానీ వ్యూ రాదు కదా ఆలోచిస్తున్నాను ఇక్కడ నుంచి వ్యూ రాదు సైడ్ పెట్టుకోవడం కదా చూద్దాం ఓవర్ అయిపోయిందా ఓవర్ అయింది Super boy.
బ్యూటీ రైట్ కొంచెం యాంగిల్ పెట్టి నేలకి వెళ్ళిపోతుంది కాస్త పైక ఎగిరిపోతున్నాయి ఇది ఇట్లా ఇది పొజిషన్ మరి అక్కడ గుర్తితే ప్రయత్నాలు జరిగితే రాడా ఇంకా మరి నెక్స్ట్ రౌండ్ వస్తాయి పన్న నాతో నిన్న కోరుంది కదా దానికి సిటీ కోరుంది కదా దానికి వస్తారన్నాడు
వదిలేస్తే గీరేస్తారు కదా బ్రేక్ వేసినప్పుడు కూడా ఆగదు ఉండిపోయింది కదా సైడ్ పెట్టు
Thank you.
Thank you.
Thank you.
Yeah.
అట్లా చేస్తా ఉంటే ఇది అడ్జస్ట్ అయిపోయి కదిలిపోయి మొత్తం తలకాయలు కనిపిస్తుంది. రెండు పాయింట్లు అయిపోయింది బ్యాటరీ కదా చిన్నది గంట సేపు వేశారు ఇప్పటికే వాళ్ళు 11:30 సార్ అండ్ 12:30 అయింది టైం చాలా స్లో ఉంది. నెత్తి పగిలిపోదు ఈ కెమెరాకి కొడుకులు పట్టండి కానీ రావా కొట్టుకో ఏం ఎక్కడ పెడుతున్నావు ఇది ఫైన్ ఇట్లా పట్టుకో అంటే ఏ పక్కరా చెప్పా ఇంపార్టెంట్ రా కొంచెం జూమ్ అవుట్ చేద్దాం. ఎందుకు మరి ఇంత ఊరికే పెద్దదానికి అడుగుతున్నారు కదా పర్ఫెక్ట్ అంత క్లోజ్ ఉంటే చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందా ఎవరైంది అనవసరంగా మరి తీసుకెళ్ళి పైపు పర్లే ఉంది మబ్బులు పోతే అక్కడ మబ్బులు 100,000 వస్తాయి అంటే దీని చూస్తుంటే కొండ పెంచి వస్తాం ఇక్కడ చెట్టు వస్తుందిరా పెద్ద పెద్ద మంది వచ్చింది తప 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 కొట్టింది తీసుకొచ్చి కొమ్మనేసి అంటే గ్రౌండ్ 10 నిమిషాలు టాస్ చేసి బ్యాటింగ్ పోతున్నా తడిచిపోయి మొత్తం నిండిపోయింది వాటర్ గంట వెయిట్ చేస్తే మళ్ళీ ఆడిపోయినా మళ్ళీ బాగుంది కదా అయిపోయింది కవర్ వేస్తారు సగం మ్యాట్ మిగిలిన కవర్లో తీసుకొచ్చి మట్టి వేసి ఇంకే పదే నీళ్ళు ఉంటే పార్క్ తీసుకొచ్చి ఫుల్ వేసి మళ్ళీ రెడీ చేసేసారు 10 ఓవర్లు అడిగి వెళ్తున్నారు అప్పుడే ఓడిపోయింది బాగుంటుంది ముందే ఓడిపోయింటాం ఎన్ని సోర్స్ వచ్చి ఓడిపోవడం ప్రశ్న ఏముందిలే గొప్పగా ఫోన్ అనుకుంటుందో అని చెప్పి ఏ కన్సిడరేషన్ లేదు ఎందుకు అలాంటి చెప్పండి ఏం కొత్తగా ఎవరిని యాడ్ చేయాలని వద్దా ఎందుకు అంటున్నాడు అసలు ఏం అవసరం ఎందుకు వెళ్తున్నారు అందరూ బాగుందిరా పోయినసారి ఫస్ట్ నుంచి ఇట్లా పెట్టున్నారు తప్పు చేసేవారు తప్పు చేసేవారు తప్పు చేసేవారు చాలా తప్పు అది దానికి అడుగుతున్నారు కదా మరీ క్లోజ్ ఉంటే మంచిగా కనిపిస్తాయి కదా అని కండరంగా ఉంది క్లోజ్ ఎంత బాగుంది ఇంకా మరీ పైకి ఉంది అది ఫస్ట్ అంత బ్యాలెన్స్ మన మండవపోతే మనది ఒకటి తిప్పుకోవాలి తిప్పుకోవాలి ఏముంది ఇంకా
స్టంప్. దీపు వాళ్ళు ఏమున్నా నిన్న దీపాలు నాకు లేదు వీక్ వాళ్ళు పెండింగ్ జిసిసి వర్సెస్ వాళ్ళు పెండింగ్ దీపావళి వీక్ నాటారు. స్లో ఓవర్ రేట్ 1 అవర్ వేసా 10 అవర్స్ అందుకని ఇప్పుడు చెప్పింది రికవరీ. చెప్తా స్వింగ్ అయితే నాకు ఉత్సవ అదే నార్మల్ లక్ష కాడ ఎవరు కంటిపూట మీద తోచేస్తారు దాన్ని కొత్త కాడ ఫస్ట్ వాళ్ళు తీసుకుంటాను నిన్న ఫోన్ చేసావా అద్భుతమైన అనుమతి అనిపిస్తుంది అంటే చేయలేదు నేనే ఇంకా ముందర కొడతారు కదా తీసుకెళ్ళా నాగార్జునైతే కొంచెం పంపిస్తాను అది పర్లేదు ఈ ట్రిప్లో మా దినేష్ తప్ప ఎవరు ఇష్టం లాస్ట్ రన్ అయిపోయాడు రన్అట్ కాబట్టి ఇంకొక 10 రన్లు వచ్చాయి. బౌండరీ ఇద్దరికి ఆడాల్సిన మ్యాచ్ ఏమి
దివ్య అన్నది కట్ అయింది. ఇది 8 సెకండ్స్ వచ్చింది కానీ ఇంటికి మెసేజ్ చేస్తాం సార్. ఫోన్ చేయమని చూడలేకుండా ఇదే నెంబర్ చేస్తాను. ఫోన్ చేసి ఆయన లొకేషన్ తీసుకుని వెళ్ళి ఫోన్ చేయబో బైక్ ఏదో అక్కడే అయినా పోరవండి. నెంబర్ పంపిస్తావు ఉదయాన్న, కాంటాక్ట్ అవ్వు ఉదయాన్న, నీకు బోరబండలు ఎక్కడ చూసిన డబ్బా తేవాలి. నన్ను సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అసలు. కవర్ తీసుకొద్దాం. అది వర్ణం నాకు అది అమ్మకం. అప్పుడప్పుడే జరిగే అరుదైన దృశ్యం. నా నెక్స్ట్ సీజన్కి నజీర్ వస్తా అంటున్నాను. ఒక ఎంపైర్ అతను ఆజాతో తు ఆతాములతో మేము ఆతాం దేవుడు దగ్గర
చాలా పేషెన్స్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే సండే చేసుకుంటూ చేసుకుంటూ మరి ఏం చేయను అమ్ము, చచ్చిపోతావు సామి, ఇదన్నా పెడతా. పది ఓవర్లు గంట వేశారు, 4 గంటలు ఉండాలి ఏడు మ్యాచ్ ఆడాలంటే. కొంచెం బైక్ లేదు, కొంచెం బైక్ కొంచెం కెమెరా బ్యాగ్ తెచ్చావా? ఓకే బ్యాటరీ మార్చు. అన్నా ఉదయం రావట్లేదంట, కడుపులో బాధగానే ఎక్కుతున్నదంట. ఒక్క నిమిషం ఆగ్రహ రావితే ప్రవీణ్ ఉదయపోయింది అదే రాకపోతే నష్టం లేదు కానీ అరవణ కూడా రాబోతే కనీసం పదకొండు మంది ఉదయం వస్తే మొలసాకని పిలుచుకుందామా, మొలసాకని పిలుచుకుందామా ఉదయ రాబోతే ఫైనల్ ఉదయతో మాట్లాడితే కన్ఫర్మ్ చేసుకొని ఎంఎస్ వెళ్తా. కట్టి కట్ చేసిన పాట ఎంత బాగుంది చూడడానికి కూడా, మొత్తం కట్ చేస్తే చాలా బాగుంటుంది. చేయట్లేదు
అమిత్ లైన్ బౌండరీ లైన్ మొత్తం పూరా లైన్ మార్కే పెద్ద ఆయన మనవతం మనవతం లేదా మీకు మనిషా దివ్యాన చెప్పాలి కదా మీరు ఫోన్ చేస్తే చెప్తారా గమనించ చెప్పాలి కదా రానాయనకి మా టీం చదివిస్తాను 12 అంటే ఒకడు ఎవరిని ఎగదెంగితే 11 ఉంటా అనుకుంటాం కదా ఆల్రెడీ ఒకటి ఎగదెంగి అన్నాడు మీరు చెప్పాలి కదా సరే బాయ్ సీఓ గారు ఎన్న పరిస్థితి ఏంటి ఆమె రెండో మ్యాచ్ కూడా అయిపోతుంది అయిపోవచ్చుంది అవునా ఇక్కడ బ్రహ్మాండంగా మ్యాచ్ జరుగుతుంది లైవ్ స్కోర్ చూడండి ఎవరిని ప్రవీణా చచ్చిపోతాడన్న దినేష్ ఒక్కడే మిగిలిపోయాడు ఒకసారి ఒక్క నిమిషం ఉండండి మీరు రాబాకండి దినేష్ గారు అన్న దినేష్ గారు ఎక్కడున్నారు మీరు పొద్దున్న మ్యాచ్ కదా మీరే ఇంకేం రాలేదా ఒక మ్యాచ్ అయితే రెండో మ్యాచ్ అయిపోతుంది ఎక్కడున్నారు మీ హోటలా ఎక్కడ మీ దగ్గర పోయారా మియాపూర్కి సరే ఒకసారి దినేష్కి ఫోన్ దినేష్కి ఫోన్ చేయండి నెంబర్ ఉందా కదా సరే వాడికి మీకు ఫోన్ చేపిస్తారు ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత వాడిని కూడా పట్టుకొచ్చండి వాడిని ఎక్కడ రమ్మని చెప్తా కొత్త కూడా కాసుకో ప్యాడ్ కాదు మీ నాగార్జునకి ఫోన్ చేయి వచ్చే దారిలో వాళ్ళని ఎక్కడో రావమని చెప్పి నువ్వు ఎక్కేసే కారు అంత వర్షం పడుతుంది అంటాడు నువ్వు బైక్లో రాలేవు కానీ ఈయన ఉదయం రావట్లేదు హ్యాండ్ లేకపోతే మీ ఎంఎస్ మాస్టర్కి ఫోన్ చేసి ఉదయం హ్యాండ్ ఇచ్చా కాబట్టి ప్రవీణ్ ఉదయం హ్యాండ్ ఇచ్చా కాబట్టి 12th ప్లేయర్ ఉంది ప్లేసు సరే అవునా సరే వీటితో ఫోన్ చేయిస్తాను ఒకవేళ నువ్వు ఆయన వస్తాడో తర్వాత సంగతి ఫస్ట్ నాగార్జునకి ఫోన్ చేసి కోఆర్డినేట్ చేసుకుని వచ్చావా ప్రవీణ్ వదిలే పర్ఫెక్ట్ వదిలేసాడు చేతిలో అయితే కొట్టలేదు 100 అడుగుతాను 50 అప్ప శ్రీకాంత్ అదే ఫస్ట్ నుంచి స్కెట్ పేదా అవుట్ ఓకే శ్రీకాంత్ 50 ఓకే మంటలు నాకు ఉదయం ఎక్కడ పడకలంతా మరి ఉదయం అత్తగారు మాట్లాడుతూనే ఉంటాడు మంటలు చూస్తా
ఫోన్ చేశాను ఓపిక అంత అంటే సేఫ్ ఎవరన్నా అసలు మిస్టేక్ ఉన్నారు అండ్ వస్తావా మ్యాచ్ ఫైన్ అన్నా 2 o'clock మ్యాచ్కి వస్తావా ఎక్కడున్నావు ఫైన్ కుదరదా లాజికల్ థింకింగ్ లాస్ట్ ఇంకా నువ్వు 2:30కి వచ్చినా పర్లేదు 2:30 ఇక్కడ ఉన్నా పర్లేదు ఏం బిస్కెట్ లేదు వాళ్ళకి ఉన్నారు రౌండ్ ప్లేస్ హలో ఉదయం ఉన్నారు రాఫీ 11 రాంటే వస్తారు 11 ఉన్నారు 12 ప్లేస్ ఉంది ఉంది కదా మనకి ఆడదానికి చెప్పకుండా నార్మల్గా అందరు బిస్కెట్ ఇస్తే పిలిచినట్టు కాకుండా ఉంది కదా అనిపిస్తా అంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ నేను చెప్పిన కంటే ఇదే కదా ఎవడో హ్యాండ్ ఇస్తానని పిలిచాను నేను ఫీలింగ్ లేకుండా వస్తా ఉంది కదా ప్లేస్ అండి లాస్ట్ ఓవర్ 18 ఓవర్స్ టైం బాగానే సార్ 8 ఓవర్స్ హాఫ్ అన్ అవర్ సార్ ఉంటుంది
వాళ్ళు ఉంటే 20 సెకండ్ పెట్టేస్తా. లేదంటే అవతల సండే వీళ్ళు లేదని చెప్పారు తేజ వాళ్ళు, అప్పుడు షెడ్యూల్ చేసేస్తా ముందే బ్యాలెన్స్. రవి సార్ రెండు వస్తాయి కదా, పోలేడా రెండు బ్యాటరీ అయిపోవచ్చండి. ఒకటి రెండు వారాలు కదా, అది కూడా అయిపోయి కొట్టుకుంటారు కదా. మస్తు ప్రాబ్లం అంటే ఆయనకి రెగ్యులర్గా ఉండే వాళ్ళు నమ్ముకోవాలి, వీళ్ళు ఎంత మంచి ప్లేస్లో ఇద్దరు నాగార్జున లాస్ట్లో పడతాడు. ఇక్కడికి వచ్చినప్పుడు మ్యాచ్ ఆడతానే తెలియదు నాకు, అట్లా గ్రౌండ్ ఉంటే ఇక్కడ ఇస్తే నేను కంటిన్యూ చేసేస్తాను. రెండు వేల మూడు వేలు గ్యాప్ బాడీ అంతా రాంటే పెట్టండి. రెండు బిస్కెట్ లేకుండా ఫస్ట్ నుంచి ఇది ఉంటే ఇలా కంటిన్యూ ఆడాలంటే నెక్స్ట్ వారు వాడతామంటుంది 20 ఓవర్ల మ్యాచ్. క్రికెట్లో వెళ్ళారు కాబట్టి ఆ టైం మిగిలింది, సెకండ్ హాఫ్ బాగా అయిపోయింది. సుబ్బిరామిరాజు సుబ్బుడు వస్తున్నాడు, సుబ్బుడు ఎందుకట్లా సుభాష్ సుబ్బుడు సుబ్బు సుబ్బుడు సుబ్బు ఏంటి సుబ్బు చిన్నపిల్లల లాగా చిన్నపిల్లలు.
లేట్ కావడం లేదు. చెప్పన్న అది కూడా చాలా తక్కువ వెయిట్కి అదే ఆడుకుంటారు. మార్చారు కదా వేరే వీళ్ళు మార్చేసి లేదా అబ్బాయి కష్టం లేదు అదే అదే చెప్తున్నా రాలేదు అయిపోయిందా
అది పైన అట్ట లెన్స్ కి కవర్ చేద్దాం అని చెప్పేసి సన్నది వైట్ కలర్ టేప్ ఉంటది కదా. కాదు అది తెస్తే ఇంకా మనం కలబెట్ట అవసరం లేదు.
అన్న ఇక్కడే అన్న గ్రౌండ్లో ఏమైందన్న మళ్ళీ నాగర్ నన్ను వాళ్ళకి కాంటాక్ట్ అవ్వమంటే అవుతున్నా అని చెప్పాడు, మళ్ళీ ఏమో ఇట్లా చెప్పాడు. వెళ్ళిరిన్నా వస్తున్నాడు దినేష్ ని తీసుకొని.
28 Thank you.
దివాకర్ బ్యాట్స్మెన్ నేమ్ అడుగు వచ్చిన తర్వాత. బ్యాట్స్మెన్ నేమ్
39.
ఇందాక జారింది. ఇంతకే ఫోన్ చేశా శ్రీకాంత్ జారింది. అది కవర్స్ తీసేట్టు తీశారు, మళ్ళీ ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు పడుతుంది. కెమెరా కష్టం కష్టం, ఇంకో ఎక్కువైపోతుంది. కెమెరా తడిసిపోయింది, ఎంత కవర్ చేసినా కూడా. Thank you.